వాపసి ఇంటికి వచ్చేయండి అంటూ కేసీఆర్ బీజేపీ నేత ఈటల రాజేందర్ను ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకాలం ఈటలను చూసేందుకు కూడా ఇష్టపడని కేసీఆర్ ఎందుకు ఇలా మాట్లాడారు? ఈటలను ఎక్కడ చూడాల్సి వస్తుందా అని ఆయన్ను అసెంబ్లీలోకి రాకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ నిన్న బడ్జెట్ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ గరు వాపసి అంటూ మాట్లాడడం పార్టీని వీడిన వారిని మళ్ళీ వెనక్కి రప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నుంచి వెళ్ళగొట్టిన కేసీఆర్ పార్టీకి తిరిగి వెళ్ళేదే లేదని ఈటల స్పష్టం చేశారు. కానీ ఇక్కడ కేసీఆర్ రాజకీయ అంతరంగం చూస్తుంటే అభద్రతా భావంతో ఉన్నట్లు తెలుస్తుందంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీ వీడే క్రమంలో ఉన్నారు, మరికొందరు అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ అనుకున్నంతగా స్ట్రాంగ్ లేదని ఇంటెలిజెన్స్ నివేదికలు ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఈ సమయంలో నేతలను కార్యకర్తలను దూరం చేసుకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుందని భావించబట్టే కేసీఆర్ వ్యూహం మార్చినట్లుందని విశ్లేషకుల అభిప్రాయం. రాజేందర్ గారు మాట్లాడారు, పాపం చాలా ప్రయత్నం ఉండగానే దొరకలేదు. ఏమన్నా కింద దొరికించుకొని బదనాం చేయాలి, గిరి కాకపోతే గది. నీళ్ళు గోదావరి నీళ్ళు ఎస్ఆర్ఎస్పీకి లిఫ్ట్ పెట్టి మహారాష్ట్రకి ఇస్తాను, పలాందాను యుద్ధాలు చేసినామని మాట్లాడుతాను. అధ్యక్ష, ద వెరీ ఫ్యాక్ట్ ఇన్ దిస్ కంట్రీ మోస్ట్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ప్రజలను ప్రజాప్రతినిధులను అందర్ని డార్క్ లో పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బోత్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. అతనికంటే గరుడు ఆచంట మల్లన్న అన్నట్టు వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అధ్యక్ష, కాంగ్రెస్ అండ్ బీజేపీ దొందు దొందే. అందరికి ఉండరు సార్, మాయ కొనరా. అప్పుడు మార్క్ ఫెడ్ చెప్పి సరే కొనండాయా బాబు, నష్టం సుఖం చూద్దామని. ఇట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ బిజినెస్. పేరే పెడతాం అధ్యక్ష, ఇటీవల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ అన్నప్పుడు వారు కూడా పెట్టినరు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెడతాం బడ్జెట్లో పెట్టుకుంటాం. ఎందుకు పెడతాం? వీ హావ్ టు డూ సమ్ బిజినెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. అన్ని వర్గాల ప్రజానికం అంతా కూడా ఇవాళ అండ్రెస్ట్లో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం దాన్ని దాటేసుకోవడానికి వాళ్ళ పార్టీ క్యాడర్లో కావచ్చు, వాళ్ళ నాయకులలో విశ్వాసం నింపుకోవడం కోసం మాట్లాడితే మాట్లాడచ్చు, తప్ప అవన్నీ కూడా సత్యదూరమైన విషయాలు. ఈటల రాజేంద్ర అంటే చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి వాటిని నమ్మరు. ఎందుకంటే ఈటల రాజేంద్ర అంటే దీనికి ఐడియా ఉండాలి. 2009లో రాజశేఖర్ గారికి ఇట్లే రెండోసారి గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత మేము ఉన్నది 10 మంది మాత్రమే. 10 మందిలో 4 ఎమ్మెల్యేలు సుప్రభాత్ దర్శనానికి పోయింది, ఒకరు పూలగుచ్చం ఇచ్చిండ్రు, ఇంకోటి చేసిండ్రు, ఇట్లా జరిగిపోయినాయి. గానాడ నేను సమత భవనానికి పోయినా, పోతే మీరు కూడా ఆపరేషన్ ఆకర్షణలో ఉన్నారన్నారు, అంటే ఈటల రాజేంద్ర అని చెప్పిన. ఈటల రాజేంద్ర అంటూ అంటే ఈజీగా ఇట్లా రెండుసార్లు అసెంబ్లీకి రాకూడదని నిషేధించినప్పటికి కూడా నన్ను ఇదే ప్రాంగణంలో మీకు కలవకుండా నన్ను పోలీసు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పటికి కూడా ఆనాడేం కుంగిపోలే. ఇవాళ నేను చెప్పంగానే ఏదో నేను చెప్పిన పనులన్నీ కూడా ఎస్ అని ఒప్పుకున్నంత మాత్రం పొంగిపోయే ప్రసక్తి లేదు. ఈటల రాజేంద్ర అంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఈటల రాజేంద్ర అంటూ వాటికి ఇట్లా పూర్తిగా కొట్టుకుపోయే మనిషి కాదు. నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి, వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ మరవలేదు. అంతే తప్ప ఏదో సెకండ్ ఇచ్చుకున్నంత మాత్రాన, లేకపోతే ఏదైనా విషయం అడిగినంత మాత్రాన, పక్కకు ఒకరికొకరు కూర్చున్నంత మాత్రాన ఇట్లాంటి వార్తలేసులు ఏదో అవుతుంది అని ఇవన్నీ బట్టి చిల్లర ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఎజెండా ఎవరికి ఉండదో, మా అర్జెంట్గా అయిన కానీ ఇబ్బంది పెట్టాలంటే ఎజెండా ఉన్నది ఎవరు ఉండొచ్చు. కానీ ఈటల రాజేంద్ర అంటోడు స్టబ్బర్నీగా ఉంటాడు, ఈటల రాజేంద్ర అంటోడు కమిట్మెంట్తో ఉంటాడు, ఎక్కడున్న ఒక సైనికులాగా పనిచేస్తాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసిన, మళ్ళీ ఈ పార్టీలో ఉండడం కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప లాయల్టీకి మారిపేరు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. అది సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు, అక్బరుద్దీన్ పట్ల వ్యవహరిస్తున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడతారు, బట్టి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా గట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న సమస్య అడిగినప్పుడు జగ్గారెడ్డి గారి సమస్య చెప్పిండు, ఇది పరిష్కరిస్తామని చెప్పి ఆదేశిస్తున్నా. అక్బరుద్దీన్ గారు ఈ సమస్య చెప్పిండు, పరిష్కరించమని చెప్పి ఆదేశిస్తున్నా.
భట్టి గారు మంచి సూచన చేసిండు అట్లనే అట్లే ఈటలారు గారు కూడా మంచి నేను ఏం సూచన చేయను నేను అందుకనే లెక్కలన్నీ పక్కకు పెట్టాను ఇవాళ